జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు వాస్తవాలని వాస్తవాలుగా ప్రతిబింబించడంలో ఈరోజు మీడియా వైఫల్యం జరిగి వస్తుంది. పత్రికలు మీడియా ఈరోజు పాలక వర్గాలకి అనుసరించే సాధనాలుగా మారాయి. పత్రికలు పెట్టుబడిదారు పుత్రికలుగా ఈరోజు వర్ధిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అనేటువంటిది చాలా పవర్ఫుల్ వెపన్గా ప్రజలకి వాస్తవాలు అందించేట్టుగా ఈరోజు సోషల్ మీడియా సమాజంలో మారుతుంది. ఆ సోషల్ మీడియాలో కూడా కొంతమంది వ్యక్తులు నిజాయితీగా వాస్తవాలను వాస్తవాలుగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల దుర్మార్గాలని ఖండిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండబెడుతూ మతోన్మాదుల్ని మతోన్మాద ఆగడాలని అరాచకాలని వెలికి తీస్తూ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో స్వతంత్ర జర్నలిస్టు తులసి చెంది ఒకరు. ఆమె గారు చాలా ధీర సాహసాలతోని చాలా శ్రమకూర్చి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఎదిరించే పద్ధతుల్లో ముఖ్యంగా బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మతోన్మాద శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఈ సమాజంలో అరాచకత సృష్టిస్తూ ఈ సమాజంలో ప్రజల్ని విభజిస్తూ మైనారిటీల మీద లేకపోతే దళితుల మీద గిరిజనుల మీద మహిళల మీద వారు చేస్తున్నటువంటి ఆగడాలను వెలితీయడంలో అగ్రభాగంగా నిలిచారు. జర్నలిజం అంటే జర్నలిస్ట్ అంటే తులసి చెందులాగా సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో వాస్తవాలని వాస్తవాలుగా ప్రతిబింబించేటువంటి పద్ధతిలో ఉండాలి. అలాంటి వారికి ప్రోత్సహించాలి, అలాంటి వారికి అన్నదండలు ఇవ్వాలి, అలాంటి వారికి గుర్తింపు ఇవ్వాలి. వారు కూడా జర్నలిస్టులో తులసి చెందులు అనేక పరిశోధనలు చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలను వెలుగు తీసినందుకు అనేక అవార్డులను కూడా పొందినటువంటి ఒక గొప్ప మేధావి విశ్లేషకురాలు. అది ప్రజల పక్షాన నిలబడేటువంటి ఆమె ఒక ఉద్యమ కారణాలుగా ఈరోజు ఉంది. దాన్ని ఈరోజు సహించలేనటువంటి మతోన్మాదులు బీజేపీ అండదండలతో ఈరోజు తెచ్చిపోయి అన్ని పత్రికల్లాగానే అంత మీడియాలాగానే అందరి జర్నలిస్టులుగానే తాను కూడా ఒకగా ఉండాలి, ప్రభుత్వానికి భయం చేయాలి, ప్రభుత్వానికి డబ్బా వహించాలి, మీరేం చేసినా మీ ఆలోచన చేసినా మీరు ఎంత దాడులు చేసినా మేము హత్యలు చేసినా మేము మనభంగాలు చేసినా మేము మతోన్మాదాన్ని ఈరోజు అడ్డుపెట్టుకొని ఒక అరాచకాన్ని సృష్టించినా కానీ తులసిచంద్ర గారు మా గురించి నోరు మేర్కొద్దు అనేటువంటి దాంతో ఈరోజు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిన్న వచ్చింది మనం చూస్తా ఉన్నాం మతోన్మాదులు బీజేపీ అడ్డదండంతో ఈరోజు సమాజమైన అవుతున్నటువంటి వ్యక్తులు కొందరు స్వతంత్ర జర్నలిస్టుగా ఉన్నటువంటి తులసి గారికి ఫోన్ చేసి నువ్వు ఇలాంటి పరిశోధన రాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మతోన్మాద చర్యల్ని ప్రతిబింబించేటువంటి నువ్వు స్టోరీని ఇవ్వకుండా ఉండకపోతే ఇదే వరకు కొనసాగిస్తే నేను చంపేస్తామని చెప్పి ఫోన్ కాల్లో బెదిరించినటువంటి ఘటన నిన్నటి సోషల్ మీడియాలో పత్రికల్లో చూస్తున్నాం. స్వయంగా తులసి చంద్ గారే నాకు ప్రమాదం ఉంచింది, నన్ను బెదిరిస్తున్నారు, చంపుతాను చెప్తున్నారు, నేను ఈ బెదిరింపుల లొంగను నేను ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, నా వాయిస్ నా గొంతు ఎప్పుడు పోగబోతుందో తెలియదు, నా ప్రాణంలో పొందు తెలియదు, అయినా కానీ నా ప్రయాణంలో ముందుకే వెళ్తా అని చెప్పి ఆమె గారు చెప్పినటువంటి సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మతోన్మాదులకి హత్యలు చేయడం అలవాటుగా మారిపోయినటువంటి కాలం ఇది. గతంలో బీజేపీ విధానాలని ప్రశ్నించడానికి ఎండగట్టినందుకు వారి మీద కవితలు రాసినందుకు చాలామంది మేధావుల్ని హత్య చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం. గౌరీ లంకేష్, కల్బుర్బిన్, పన్సారే గర్గర్ ఇలాంటి వారిని ఎంతోమందిని హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ పరంపరలోనే ఈరోజు సమాజ హితమే
లక్ష్యంగా పెట్టుకున్నటువంటి తులసిచంద్ర గారిని కూడా హత్య చేసేటువంటి దానికి కూడా ఎరకాడకుండా బెదిరింపులు పాల్పడుతున్నాం. దీన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమాజంలో తులసిచంద్ గారు ఒంటరిగా లేరు, ఒక్కరిగా లేరు. తులసిచంద్ గారి యొక్క అనేక మంది శక్తులు, వ్యక్తులు, సంస్థలు అండగా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులందరూ కూడా బీజేపీ అరాచకాలని, ఆర్ఎస్ఎస్ అరాచకాలని, ఈ మతోన్మాదుల యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తులసిచంద్ గారికి అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అరాచకాలకి పాల్పడుతున్నటువంటి ఈ మతోన్మాదుల మీద కఠినంగా వ్యవహరించాలి. వారి మీద కఠినమైనటువంటి శిక్షలతో కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాకుండా తులసిచంద్ గారికి రక్షణ కల్పించాలని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక తీవ్రమైన సమస్యని సమాజం తెలియజేయడం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఒక అన్యాయాన్ని ఎదిరించడంలో ఉన్నటువంటి ఆసక్తి, ఒక దౌర్జన్యాన్ని ప్రతిఘటించడంలో ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు మీడియా పీపుల్లో తగ్గుతూ ఉంది. మీడియాలో ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి, జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, మీడియా సంఘాలు ఉన్నాయి, ఇతర సంఘాలు ఉన్నాయి. ఒక తోటి జర్నలిస్ట్కి ఇంత థ్రెట్టింగ్ వస్తే, ఇంత బెదిరింపు వస్తే ఈరోజు మీడియా మౌనంగా ఉండడం సరికాదు. ఆ మౌనం ఈరోజు రాబోయే రోజుల్లో ఒక ప్రమాదకరమైనటువంటి ఘటనకి, ప్రమాదకరమైనటువంటి సంఘటనకి అది నాంది పలుకుతుంది. మీడియా పీపుల్ అందరూ కూడా నోరు విప్పాలి, గలవ విప్పాలి, కలం పట్టాలి. తులసిచంద్ గారికి అండగా ఉంటామనేటువంటి ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సెన్సేషనల్ వార్తలకి ఈరోజు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ఉపాసనలకి ఒక సంతానం కలిగితే, ఆడబిడ్డ పుడితే అపోలో హాస్పిటల్ దగ్గర డెలివరీ అయితే అది పుట్టిన అది జన్మించినటువంటి శిశువు మగపిల్ల, ఆడపిల్ల, ఏ గడిలో పుట్టింది, ఏ తిథిలో పుట్టింది, ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి ఆ సీన్ క్రియేట్ చేస్తాను కోసం పడికాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెలబ్రేట్ల కోసం సెలబ్రిటీలో కొన్ని ఫంక్షన్లు చేస్తామంటే ఆ ఫంక్షన్ని చిత్రీకరించడానికి పడికాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమాజానికి ఏమీ పనికిరానటువంటి చెత్తని ఈరోజు ప్రచారం చేసేటువంటి దానికోసం మీడియా ఆరాటపడుతుంది. ఇది కాదు ఈ సమాజానికి కావాల్సింది. తులసిచంద్ గారి మార్గం ఈ సమాజానికి అవసరం. కాబట్టి మీడియా కూడా నోరింపి, గలవింపి వారికి తోడే నిలబడాలి. ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, అభ్యుదవాదులందరూ కూడా తులసిచంద్ గారికి సపోర్ట్ ఇవ్వాలి. సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది కార్మికులు తులసిచంద్ గారికి అండగా ఉన్నారు.